సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు. ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ ఆరోపణ చేసింది. నన్ను బెదిరించి 3 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఇద్దరం కలిసి పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నామని, పార్టీ కార్యక్రమాలలో పరిచయమై నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడని, ఎమ్మెల్యే ఆదిమూలం నాకు పదే పదే ఫోన్ చేసేవాడు, లైంగిక కోరికలు తీర్చుకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించేవాడని, ఆదిమూలం గురించి అందరికీ తెలియాలని పెన్ కెమెరా పెట్టానని బాధితురాలు పేర్కొంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. తప్పు జరిగిందని తెలిస్తే తీవ్ర చర్యలు తీసుకునే దిశగా టీడీపీ అధిష్టానం. టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెన్షన్. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో చర్యలు.